ఇక్కడ కోజి మండల శాసనం రామకృష్ణ గారు టిఆర్ఎస్ కార్యకర్త మన కాంగ్రెస్ రతసారథి అయిన యనమల రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు ఈయన ఎంత శక్తి సామర్థ్యం ఉన్నందుకే సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనే రాష్ట్రానికి రతసారథిగా పెట్టింది అటువంటి లీడర్ ని ఈయన ఒక 5 ఓట్లు కూడా తెచ్చుకోడు ఆయన వార్డ్ మెంబర్ కూడా గెలువని మనిషి ఆ మాటలు ఆ పద్ధతులు మంచి లేకుంటాయి ఎవరమేం కాంగ్రెస్ వాళ్ళ మీద చేతులు కట్టుకొని కూర్చుంటే తయారులేము మర్యాదతో చెప్తున్నా నీవు నేను ఒకతోన యాడ ఏ వార్డులని కోజిలని ఇలా వాడదామా పల్లెలంటి రాపిస్కో ఎంపీటీస్గా ఏ ఊళ్ళో రాపిస్కో ఆడొచ్చి నేను రాపిస్కుంటా పోటీ చేస్తాను నాకంటే 10 ఓట్లు ఎక్కువ తెచ్చుకొని నేను అప్పుడు నీ ఏం అగ్రి అంటే అగ్రి ఒకవేళ నాకంటే 10 తక్కువ తెచ్చుకుంటే ఏం చేయాలి నీకు ఆయన పద్ధతి కాదు లాంగ్వేజ్ మాకు కూడా వస్తాయి మాటలు నువ్వు టీఆర్ఎస్లో 2001 నుంచి ఉండి ఎన్ని గెలిపించినావు మొన్న 2014 వరకు ఒక ఎంపీటీసీ ఒక జడ్ ఒక వార్డ్ మెంబర్ గెలిపేయాలని నువ్వు నామినేషన్ అని చేసినావు ఒకదానికి మంచి పద్ధతి కాదు ఆయన స్థాయిని స్థాయి మేము అదే నేను కేసీఆర్ని అంటా నేను కేసీఆర్ అంటే నా స్థాయి కాదు ఆయన అందుకే ఆయన స్థాయి సార్ ఉండడు రేవంత్ రెడ్డి సాప్ ఉండడు నేను కేసీఆర్ని ఆడన్న తిట్టాక ఒక మనిషిని అన్న మనకేమవసరం స్థాయి మించిన పని నీవు నా స్థాయి కూడా కావు సార్ నువ్వు తిడతావా నా స్థాయి నీవు నేను 2-3 సార్లు ఎంపీటీసీ గెలిచిన నేను ఇంకా కూడా ఇప్పుడు పదవిలో కూడా రైతు సంఘం అధ్యక్షుడిని ఇప్పుడు చంద్రవంశ విలేజ్కి అంటే నువ్వు ఏదో గ్రంథాలయం ఇచ్చి ఇక ఎమ్మెల్యే అంటే తిరిగి ఏదేదో ఆడుకుంటే ఆడుకుంటే నువ్వు ముందు ప్రజాప్రతినిధి ప్రజలకి వెళ్ళికెలు నామినేట్ పోస్టులు కొడంగల్ ఆయన ఎవరు మస్తు మంది అయినరు అడుకునేటోళ్ళు బూట్లు నాకేటోళ్ళు వీళ్ళంతా చెప్పులు తుడిచేటోళ్ళు కానీ ముందు ప్రజలలో గెలిచి ఇంకా సీరు ఎన్న తీసుకో ఎన్న కానీ నీకు ఎన్ని గెలిచినా ఏమైనా కానీ సారు స్థాయి అయితే కాదు నీది సారు ననకండి ఇక నువ్వు ఇట్లే అంటే మేము కూడా మేము తయారే ఏం పద్ధతి నీది కేసీఆర్ మీ ఎమ్మెల్యేకే ఆయన ననే స్థాయి కాదు అది కేసీఆర్ ఆయన స్థాయి 2 మేము పిల్లలాట నాయన లేకుంటే అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అమ్మ ఈయన ఎందుకు పంపిస్తారు ఆయనకి ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నందుకు ఈయన పంపించింది ఇక్కడ సరే మళ్ళీ ఈసారి ఒకసారి ఓపినాము మళ్ళీ ఇట్లా ఇది ఏమైనా లాంగ్వేజ్ అనవసరంగా మాట్లాడినామంటే ఇక దానికి చూసుకుందాం సరే.